కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నాగేశ్వరరావుపేట పంచాయతీలోని గార్లకుంట గ్రామం సమస్యలు అడిగి తెలుసుకోవడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఉప్పల రామప్రసాద్. గార్లకుంట గ్రామం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గార్లకుంట గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. త్రాగునీటి కోసం అల్లాడిపోతున్న ఆ గ్రామం మరి ఎక్కడో లేదు. ఎమ్మెల్యే కాగిత వెంకటరావు సొంత పంచాయతీ అయినప్పటికీ ఆ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు తీర్చలేని దుస్థితి ఏర్పడింది. గ్రామంలో మరణం సంభవిస్తే దహన సంస్కారం చేయడానికి కనీసం సెంటు భూమి శ్మశానం కూడా లేని గ్రామం. గ్రామంలో విద్యుత్ వైర్లు ఇంటిపై నుండి వెళ్లి వాళ్ళ ఇల్లు నిర్మాణానికి ఉందని పలుమార్లు విద్యుత్ శాఖ వారికి విన్నవించుకున్న పట్టించుకొని విద్యుత్ అధికారులు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకోవడానికి గార్లకుంట గ్రామం సందర్శించిన వైఎస్ఆర్సీపీ సమన్వయ ఉప్పల రామప్రసాద్ తో గ్రామస్తులు మాట్లాడుతూ తాము హరిజనులని తమను ఈ తెలుగుదేశం ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని గ్రామస్తులు తమ గోడు ఉప్పల రామప్రసాద్ కు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల రామప్రసాద్ మాట్లాడుతూ తమ సమస్యలు తీరే రోజు దగ్గరలోనే ఉందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను ఒకటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏమన్నా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందండి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా గౌకని తీసుకెళ్ళాలన్నా జ్వరాలు వచ్చినా ఏమైనా ఆటోలకు వచ్చినా ఇబ్బంది అయిపోతుంది. ఎవరికైనా పెద్దలకైనా రోడ్డు సమస్య మరి ఇదిగా ఉందండి. మంచి నెలకి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. రోడ్డు మీద తీసుకెళ్తామండి. మొగాళ్ళ పని వాళ్ళు ఆడాలని నడిచి తీసుకెళ్తామే. అక్కడ వరకు అండి, రోడ్ వరకు అండి ఉంటుందా? రోడ్డు ఒకటి నానా, అది వలహాళ్ళు. వలహాళ్ళు మరి ఘోరంగా ఇప్పుడు ఇవాళ తోవేశారు. అసలు ఏమీ లేదు. ఏదైనా అర్ధంతరంగా ఎవడైనా చచ్చిపోతే పాతి పెట్టుకుంటా లేదు. ఎవరికి చెప్పుకోవాలి? మేము చెప్పుకుంటా ఇక్కడ ఎవరిని చెప్పినా మాకు తీర్చేవాళ్ళు లేరు. రోడ్డు కోసం గురించి తిరుగుతుంటే ఇదిగో రోడ్డు రేపు చేస్తాం అది చేస్తాం అంటున్నారు. రోడ్డు లేదు, రేపు వర్షాకాలం వస్తుంది. ఉన్న నాలుగేళ్ళకేమో దారి డొంక లేదు. ఆ డొంక కూడా తోవేస్తున్నారు. ఇంకేం చేయాలండి? ఎవరి గురికెళ్ళి మేము చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయి. చెప్పామండి, చెప్పిన అది తెల్లారితే వేసేస్తాం అంటున్నారు. ఇంతవరకు లేదు. కరెంట్ గురించి చెప్పాము. ఆయన నేను కలిసి ఆఫీస్కి వెళ్ళాం. ఏం మరి ఇదిగో అన్న, ఇంతవరకు లేదు. మన ఎమ్మెల్యే గారు, నేను ఏ గారిని కలిసామండి. ఆఫీస్లో వెళ్ళి చెప్పాం. చెప్తే తెల్లారి తీసేస్తాం, ఏమో వచ్చేస్తున్నాం అన్నారు. ఇంతవరకు రాలా చెప్పాం. ఇది మూడో నెల. ఏ గారికి నేను ఆయన కలిసి వెళ్ళి చెప్పాం. అక్కడ కరెంట్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు అయ్యా మరి మా పరిస్థితులు ఏంటి, అయ్యా మళ్ళీ వెళ్ళి తీసేయండి, అయ్యా మీరు ఎన్ని రోజులు తిప్పించుకుంటారు అన్నాడు. వెళ్తాం, అయిపోయింది, పూర్తి అయిపోయింది, తీసేద్దాం అని అన్నాడు. ఇంత వరకు లేదు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ లేదు. ఈ ఇల్లు అంత పై వరకు నిర్మాణం చేశారు కదా, నిర్మాణం చేసేటప్పుడు మీకు ఏమైనా అడ్డం? అడ్డం ఏమి రాలే. అవి పైపులు ఎత్తుకున్నాం. మా కుర్రోడు కరెంట్ పని చేస్తాడు. లైన్ మెన్ పిలిపించి ఆ కరెంట్ పైపులు పెట్టాం. ఇబ్బంది లేకుండా ఆరు సంవత్సరాలు అవుతుంది. ఆరు సంవత్సరాలు అలాగే ఉండి తీసుకొచ్చాను. బాధ్యతనే ఆఫరెన్స్ ఇచ్చిన మనిషిని రెండు సార్లు తిప్పి ఆంధ్ర బ్యాంక్. మీకు ఎక్కడ కాదమ్మా తుమ్ముడు వెళ్ళండి అంటున్నారు. అమ్మే డాక్టర్ అలా కూడా లేదు. పని ఏమన్నా బాకీలు ఉండే అంటాను కాడ. చేయట్లేదండి. ఆంధ్ర బ్యాంక్ అండి. ఏమో మీకు ఇక్కడ లేదు, అక్కడ తుమ్ముడు వెళ్ళండి, ఇండియా బ్యాంక్కి వెళ్ళండి అని అంటున్నారు. అమ్మాయిని రెండు సార్లు తిప్పానండి ఆఫరెన్స్ చేసుకున్న మనిషిని. ఇప్పుడు నెలలు రెండో నెల వచ్చింది. ఆధార్ కార్డు మా ఇంటి పేరు ఉందండి. రేషన్ కార్డు ఒకటే లేదు. అమ్మాయి పేరు, అమ్మాయి పేరు లేదు. బరిపాడండి. రోడ్డు సమస్య, మంచినీళ్ళ సమస్య. ఎవరన్నా నీళ్ళు పోసిన వాళ్ళు ఉంటే మేము మంచాల మీద తీసుకెళ్ళాలి. మమ్మల్ని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నాసిరాపేట పంచాయతీ అయినా ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు మమ్మల్ని పట్టించుకోలేదు. ఓట్లేయండి అంటున్నారు. కాసేపు చెప్తున్నారు మాకు, ఇదిగో ఏతున్నాం, అదిగో ఏతున్నాం, మిమ్మల్ని రోడ్డు ఏతున్నాం, మంచిళ్ళు ఎత్తున్నాం, వల్లకాళ్ళని చేస్తున్నారు. ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇల్లు కట్టుకుంటాకి ఇబ్బందులు, మాకు మంచిళ్ళకి ఇబ్బందులు, ఇలా సరిపోతే ఇబ్బంది, మా మనుషులు తీసుకెళ్తాకి ఇబ్బంది. హాస్పిటల్ లేవు. హాస్పిటల్కి వెళ్తాక మాకు ఎంత దూరం బట్టి వెళ్ళాలి, బందర వెళ్ళాలి. వెళ్తాక రోడ్డు లేదు, అడవిలో ఉన్నట్టున్నాం. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇన్ఛార్జ్ రామప్రసాద్ గారు గ్రామాలను పర్యటిస్తున్న సందర్భంగా మరి బంటుమిల్లి మండలం నాగేశ్వరపేట పంచాయతీలోని గార్లగుంట గ్రామం రావడం జరిగింది. మరి ఈ గ్రామం ఏదైతే ఉందో మరి గార్లగుంట మరి మన స్థానిక శాసనసభ్యులు అయినటువంటి కాగిత వెంకటరావు గారి పంచాయతీ, ఆయన సొంత ఊరిలోనే ఉన్నటువంటి గ్రామం ఇది. మరి ఈ గ్రామంలో కూడా ఏదైనా ఒక సమస్య అంటే సాధారణంగా ఉండొచ్చు తప్ప
ప్రతిదీ సమస్య, రోడ్డు సమస్య, ఇళ్ల సమస్య, నీరు సమస్య. నిజంగా కూడా మరి వాళ్ళకి బ్యాంకుల్లో అకౌంట్ కూడా ఇవ్వట్లేదంటే మరి అసలు ఏం చెప్పుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ మరి స్థానిక శాసనసభ్యుల వారిని కూడా మేము అనేది ఒకటే మీరు ఏదైతే మీ సొంత గ్రామం ఉందో మరి ఇన్ని సమస్యలతో మరి ఈ గ్రామస్తులు ఇలా బాధపడుతూ ఉంటే సమస్యలు తీర్చకపోవడం మీరు చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత బయట చక్క పెట్టుకోవాలనేది ఒకసారి మీరు గుర్తుంచుకుని ఈ గ్రామస్తుల సమస్యల్ని ఇక నుంచి అయినా సరే తప్పనిసరిగా తక్షణం స్పందించి ఈ వైర్లు కరెంట్ లైన్లు మార్చడం కానీ రోడ్డు వేయడం కానీ మరి మంచినీళ్ళు సమస్య అలాగే మరి వీళ్ళకి డ్వాక్రా లోన్లు అయితే మరి మాఫీ చేస్తారా అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే మీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మరి ఆయన మాట మీద కట్టకుండా ఆగిపోవడం జరిగింది. ఇవాళ వాళ్ళు కట్టండి చెప్పి ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి సామాన్ తప్ప వేరే ఆస్తి లేదని మరి బాధపడుతున్న సందర్భంలో మరి తప్పనిసరిగా వారికి మరి డ్వాక్రా రుణమాఫీ చేయాలి. పోతే మరి ఒక చిన్న విషయం ఏ గ్రామానికైనా సరే మరి శ్మశానం అనేది తప్పనిసరి. మరి ప్రతి ఒక్క మనిషి ఏదో సందర్భంలో కాలం చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో కూడా ఒక ప్లేస్ అనేది ప్రతి ఊరికి ఉంటుంది. మరి ఈ ఊరికి సంబంధించి మరి మీ భూమిలో మరి శ్మశానం ఉందని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తల్లులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదో 10 సెంట్లో 20 సెంట్లో మీకు లాస్ పోయినందువల్ల మీరు ఇబ్బంది కాదు దాన్ని కూడా మీరు స్వాధీనం చేసుకుని ఈ గ్రామానికి శ్మశానం లేకుండా చేయడం పూర్తిగా మరి అది చాలా దుర్మార్గమైన చర్య. ఏదైతే పోతే పోయింది మీ దగ్గర ఉన్న దాంట్లో లేదంటే మీకు ఖరీదేమంటే మేము సొంతంగా డబ్బులు వేసుకుని మీకు ఖరీదిస్తాం. ఒక 20 సెంట్లు మాకు వదిలిపెట్టండి. గ్రామస్తుల తరఫున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బండిపల్లి మండలం నాగేశ్వరపేట పంచాయతీ గార్లగొండ గ్రామం రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దల పిల్లలందరూ కూడా అందరూ ఈరోజు మెయిన్ రోడ్డుకి దరిదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల లోపు మా గ్రామం ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలని చాలా ఇబ్బందిని అందరూ చెప్పడం జరిగింది. గ్రామంలో చెరువు కూడా వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా కరెంటు వైర్లు కూడా మరి ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్తున్నారు. ఏఈ గారు నడితే ఎస్టిమేట్ చేశాను అంటున్నారు. ఇక్కడంతా పక్క లేబర్ కమిటీ మరి ఆ లేబర్ తోడుగా ఎంత ఎంత వారితోనే కట్టించి కంపల్సరీగా వైర్లని మార్పిచ్చేదానికి మేమంతు పూర్తిగా సహకరిస్తాం. అదేవిధంగా శ్మశానం తవ్వేశారని చెప్తున్నారు. వీళ్ళంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి మేము ఎవరైతే పొలం ఉందో బాధ్యులు ఆ శ్మశానం యథావిధిగా ఉంచాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.